హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మణిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. సో ఇది కూడా ఒక మార్నింగ్ వ్లాగ్ అండి. సో సింపుల్గా రంగోలీతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ అయితే వేయట్లేదు, ఎందుకంటే ముగ్గంతా తొక్కి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అందుకని సింపుల్గా వేయకుండా అలా బోసిగా లేకుండా జస్ట్ ఇలా వేసేస్తున్నాను అనమాట. సో ఇంక ఈరోజైతే పాట్స్ కొనుక్కోవడానికి, అంటే ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టుకోవాలి అని చెప్పేసి కొన్ని పాట్స్ అవి కొనుక్కుందామని చెప్పేసి అయితే బయటికి వెళ్తున్నామండి. ఆల్రెడీ ఒక 2 పాట్స్ అయితే నేను తీసుకొచ్చాను, ఇంకో కొన్ని తీసుకొద్దామని చెప్పి వెళ్తున్నామన్నమాట. సో తొందరగా లంచ్ అది ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. ఈ వీడియోలో అయితే మీకు మొత్తం కనిపిస్తుంది. అండ్ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇది నేను లాస్ట్ ఇయర్ అండి, దగ్గర 1 ఇయర్ పైన అయిపోయింది. సో ఈ మొక్కని అమెజాన్లో బుక్ చేసుకున్నాను అనమాట, ఆర్డర్ చేస్తే వచ్చింది. అండ్ ప్రజెంట్ కూడా కొంచెం బయట, ఈ మొక్క ఏంటంటే నేను కొంచెం బయట అలా పెట్టడం వల్ల పాడైపోయింది. ఒక మొక్కనే చాలా మొక్కలుగా నేనైతే చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఒకటి ఆర్డర్ చేశానన్నమాట. దీనికంటే ఇది 180 రూపీస్ ఏమో పడింది నాకు అమెజాన్లో. ఇప్పుడు మీకు కనిపించే పెద్ద మొక్క, చిన్న మొక్కే వచ్చింది. దాన్ని పెద్దసారి అమెజాన్లో 300 పెట్టి కొన్నా, కానీ అసలు వరెస్ట్ అండి. స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, అంత వరెస్ట్గా వచ్చింది. సో ఇంక వచ్చేసి నిన్న నేను ఈవినింగ్ వెళ్ళానండి బయటికి, అనుకోకుండా వెళ్ళాము. సడన్గా మాకైతే ప్లాంట్స్ కనిపించేసరికి పాట్స్ కనిపించాయి అనమాట, సెరామిక్వి 2 తీసుకున్నాము. కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది. దాంతోపాటు వాటి రెండింటిలోకి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నాము. అండ్ ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్ అనమాట, నేను మన పాత ఇంటి దగ్గర ఉన్నాయి కదా అవన్నీ తీసుకొస్తూ. సో బాగా పొడవైపోయాయి, అందుకని చెప్పేసి కొమ్మలు అవన్నీ చించేసి ఒక్కొక్క దాంట్లో మట్టి పోసేసి ఇలా ఫిల్ చేసి పెట్టానమాట. సో ఇవి కొంచెం బాగా పెరిగాయి అనుకోండి, ఇంట్లో కానీ బయట కానీ కొంచెం అక్కడక్కడ పెడదాము, బాగుంటుంది లుక్ అని చెప్పేసి పెంచుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఇవి బ్రతికిపోయినట్లు ఉన్నాయి. వేసి కూడా దగ్గర 10-15 డేస్ అవుతుంది. సో మొక్కలు అయితే నాటుకున్నాయి, ఇంకా గ్రో అవ్వడం అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో కొన్ని ఏంటంటే బ్రతకకుండా అలాగా ఆకులు అవి పాడైపోయింటే అవన్నీ తీసేస్తున్నాను. సో ఇంకా చిగుర్లు కూడా వస్తున్నాయి అన్నమాట. ఇంకా అదే చెప్తున్నా, కొంచెం బాగా బుషి అయితే ఎక్కడ పెట్టుకున్నా చాలా లుక్ ఉంటుంది. ఇంట్లో నేను కొన్ని ప్లాంక్స్ పెట్టించాను కదా, సపరేట్గా నేను మొక్కల కోసమే పెట్టించుకున్నానండి. సో అక్కడక్కడ కొన్ని కొన్ని పెట్టామంటే చాలా అందంగా ఉంటుంది ఇల్లు అని చెప్పేసి అవి కూడా సెరామిక్వి తీసుకుంటున్నాను అన్నమాట, కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి. సో ఇదన్నమాట దీని స్టోరీ అయితే. ఇంకా ఈరోజు కూడా కొంచెం బయటికి వెళ్ళి కొన్ని అంటే మట్టి ఉంటుంది కదా, మట్టిలోకి వేయడానికి లేవన్నమాట, అవన్నీ తీసుకొస్తాను. బయట రంగోలీ అయితే ఇది కొంచెం వర్షం పడిందండి, అందుకని చెప్పి క్లైమేట్ అలా ఉంది. ఇంకింట్లోకి వచ్చేసిన తర్వాత ఈరోజు లంచ్ ప్రిపరేషన్ అయితే పప్పు చేసేస్తున్నాను సింపుల్గా, ఎందుకంటే బయటకు వెళ్ళాలనుకుంటున్నాం కదా, అలాగే కొంచెం బ్యాంక్లో కూడా వర్క్ ఉంది. సో దానికోసం అని చెప్పేసి తొందరగా లంచ్ అది ప్రిపేర్ చేసుకొని 2 అలాగా బయలుదేరదామని. 2-3కి అలా బయలుదేరితే బ్యాంక్ 4-5 దాకా ఉంటుంది కాబట్టి నాకు తెలుగు టైమింగ్స్ 4 అనుకుంటా. సో ఈలోపు పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి కదా అని చెప్పేసి కొంచెం తొందరగా వంట పనులు స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో ఈరోజు ఏంటంటే పప్పు చేస్తున్నానండి, ముద్దపప్పు అంటాం కదా అది చేస్తున్నాను. సో సింపుల్గా మాకు బాగా ఇష్టం అనమాట ఇది. అండ్ ఈ కుక్కర్ తీసుకున్నప్పటి నుంచి ఇంకా ఈజీ అనిపించింది. ఇంతకుముందు ఏంటంటే నేను నార్మల్గా కుక్ చేసేదాన్ని కదా, సో రైస్ కుక్కర్ ఎందుకో నాకు అంత యూజ్ చేయాలనిపించలేదు ప్రెషర్ కుక్కర్. సో స్టీల్ది కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. నాకు నచ్చింది స్టీల్ కుక్కర్ యూజ్ చేయడము, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు తీసుకుంటే స్టీల్లోనే ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసి అందులోనే కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలాగే కడిగి పెట్టుకున్న కందిపప్పు అండి, బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే కొంచెంసేపు నానబెట్టాను. నార్మల్గా అయితే డైరెక్ట్గా వేసేసేదాన్ని అండి, ఇంతకుముందు వేసేసి వేయించి కడిగేదాన్ని అనమాట. సో అదంతా ఎందుకులే, కడిగేసి ఒకేసారి వేద్దాము, కొంచెం ఫ్రై చేద్దాము ఆయిల్లో అని చెప్పేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. కొంచెమంత పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి, కుక్కర్ కాబట్టి బాగా మెత్తగా అవుతుంది కదా, దానివల్ల టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. సో ఇంకా ఇందులో కొంచెంసేపు ఒక 3 మినిట్స్ అట్లాగా ఫ్రై చేశాను. ఆ కందిపప్పు పచ్చి వాసన లేకుండా ఉండడానికి, కందిపప్పు అది ఒక వాసన వస్తుంది కదా, ఆ స్మెల్ లేకుండా కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. సో కొన్ని కొన్నిసార్లు అలవాట్లో పొరపాటులాగా చిమ్నీ ఆన్ చేయడం మర్చిపోతానండి. ఈ పొగ వల్ల జిడ్డు మొత్తం కూడా, అందులోనూ మనకి ఫ్రంట్లోనే గ్లాస్ డోర్స్ పెట్టించున్నాను కదా, వాటికి అంటుకుపోతుంది అనమాట. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది దాని గురించి.
సో ఇంకా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే సడన్గా మనము ఇంతకు ముందంతా అలవాటు లేదు కదా, సో దానివల్ల చకచకా చేసేయడంలో చిమ్నీ ఆన్ చేసుకోకుండా చేస్తున్నాను. ఇంక మనకి ఎదురుగా విండో కూడా లేదు కాబట్టి ఆ పొగంతా గ్లాస్ డోర్స్కి పట్టేసుకుంటుంది అనమాట, అందుకని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. నేను కొన్నిసార్లు పట్టించుకోలేదనమాట, సరేలే ఏముంది అనుకొని, ఆ లోపే అది ఫుల్ జిడ్డు పట్టిపోయింది అనమాట. అప్పటి నుంచి ఇంక కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఒకవైపు అయితే కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి, కాకరకాయలు తెచ్చిపెట్టుకున్నాను. వాటిలో సగం అయితే పాడైపోయాయి, కాకరకాయలు చాలా తొందరగా పండిపోతాయి కదా. సో నేను చేసుకుందాం అనుకునే లోపు ఇంకేదో ఒక కర్రీ చేయడము, చికెన్ తీసుకురావడము అలా జరుగుతూ ఉండే. సో ఇంకా అలా పోస్ట్పోన్ అయిపోవడం వల్ల సో అవి కొంచెం పండిపోయాయి. ఇంకా కొన్ని ఉంటే ట్రై చేసుకుంటున్నాను. మా ఇంట్లో కాకరకాయ తినేది నేను ఒక్కదాన్నే అండి, కొన్ని తీసుకొస్తారు. అది కూడా నేను బాగా ఇష్టంగా తింటానని చెప్పి తీసుకొస్తారు. ఆయన తీసుకొచ్చినప్పుడేమో నేను తిన్ను, నేను తినాలనిపించినప్పుడేమో అక్కడ ఉండవు. అక్కడ మా ఇద్దరికి గొడవ అనమాట, నువ్వేం తీసుకురావు, నాకు ఇష్టం అని తెలుసు కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకురావచ్చు కదా అని చెప్పి అలా జరుగుతుంటుందండి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య. సో ఇంకా ఫైనల్గా మొన్న తెచ్చుకున్నాను చెప్పాను కదా, సగం పాడైపోయాయి. అండ్ నేనైతే వీటిని పెరుగు వేయడము లేదా చింతపండు వేయడం చాలామంది ఉడికిస్తూ ఉంటారు, నాకు అలా ఇష్టం ఉండదు. ఇలాగ డైరెక్ట్గా ఫ్రై చేసుకొని తినేస్తానండి. వెల్లుల్లి వేసుకొని లాస్ట్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం క్రంచీ క్రంచీగా వస్తాయి కదా, ఆ టైంలో పప్పుల పొడి ఉంటుంది కదా అది వేసేసుకుంటాను. ఇందులోచి వెల్లుల్లి ఖచ్చితంగా వేసుకోవాలండి, ఎందుకంటే ఆ ఫ్లేవరే ఈ కాకరకాయకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కాకరకాయలో నేను ఏం వెరైటీస్ చేసుకోనండి, ఇష్టం అంటే ఓన్లీ ఇలా ఫ్రై చేసుకొని తింటానన్నమాట. అది కూడా ఇలాంటివి కాదండి, ఈ వర్షాకాలంలో వస్తాయి చాలా ఫ్రెష్గా పెద్ద పెద్దవి, అలాంటివి కనుక తెచ్చుకొని చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. ఇవన్నీ నాకు తాలింపులు అస్సలు అలవాటు ఉండేది కాదు. డెలివరీస్ అయిన తర్వాత పేరెంట్స్ ఇవే తినాలి, కొన్ని ఉంటాయి కదా మనకి ఆ టైంలో. ఇంకా మా ఇంట్లో అంటే విలేజ్ కాబట్టి అక్కడంతా చెట్లు ఉండేవి, సో అలాగా అలవాటు పడిపోయాం అనమాట. అమ్మ రోజు అంటే డే బై డే కానీ 3 డేస్కి ఒకసారి కానీ కాకరకాయ తాలింపు చేసి ఆ ఆకలికి, ఆ డెలివరీ అయిన తర్వాత మనకి బాగా ఆకలి వేస్తుంది. సో ఇంకా అలాగే తిని ఏమో ఇష్టం అయిపోయిందనమాట. కాకరకాయ అంటే ఫస్ట్ నుంచి ఇష్టంగా తినేదాన్ని, బట్ ఆ టైంలో ఇంకా ఎక్కువ ఇష్టం అయిపోయింది. సో కాకరకాయ ఒకవైపు వేసేసాను, ఈ లోపైతే కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చేసింది, కుక్కర్ మూత తీసేసాను అనమాట. సో ఎందుకంటే కొంచెం తొందరగా వర్క్స్ ఉన్నాయి కాబట్టి. సో నా వంట చేసేసి మళ్ళీ కొంచెం వీడియోస్ ఎడిటింగ్ ఉంటుంది, అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటాను. ఆ ఫోన్ పట్టుకున్నానంటే నాకు పని అవ్వదు అనమాట, ఎడిటింగ్ దగ్గర అక్కడ కూర్చున్నానంటే. అందుకని చెప్పేసి ముందు వంట పూర్తి చేసుకొని తర్వాత మొబైల్ దగ్గర కూర్చుంటాను, అలా ఉంటుంది అనమాట. సో ఇంకా పప్పు చూసారు కదా, ఈజీగా గరిటెతో మెదపగానే మెదిగిపోతుందండి, అంత మెత్తగా కుక్ అవుతుంది అనమాట కుక్కర్లో. నా దగ్గర ఇంతకుముందు అల్యూమినియం కుక్కర్ ఉండింది కానీ ఇంత మంచిగా పనిచేసేది కాదనమాట. ఇది బటర్ఫ్లై అనుకుంటా, సో ట్రై చేయండి. ఇది నేను డీమార్ట్లోనే తీసుకున్నాను, ఆన్లైన్లో వెతికాను కానీ స్టీల్లో నాకు ఎక్కువ కనిపించలేదు. ఒకవేళ ఉంటే ట్రై చేయండి, ఎక్కువ వెతకలేదులేండి నేను, చూసాను 2-3 సార్లు రివ్యూస్ అవి బాగలేకపోతే సరేలే డీమార్ట్కి అలా వెళ్ళినప్పుడు తెచ్చుకుందాము అని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళినప్పుడు అది కూడా 2-3 సార్లు వెళ్ళి వద్దులే ఎందుకు కుక్కర్లో డైరెక్ట్గా ఉడికించేసుకుంటాను కదా అని చెప్పేసి అంటుంటే, ఇంకా మా సురేష్ గారు లాస్ట్ టైం ఒప్పుకోలేదు పప్పుచారు అలాంటివి చేసుకోవాలంటే బాగుంటుంది అని చెప్పేసి తీసిచ్చేసారనమాట. 1200 పడింది, మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను, షేర్ చేయకపోతే మళ్ళీ ట్రై చేయండి. సో పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దాంట్లో తాలింపు కూడా ఆల్రెడీ నేను జీలకర్ర వేశాను, కొంచెం ఆయిల్ వేశాను, పసుపు వేశాను, అలా అయినా తినేసేయచ్చు. లేదు మీరు ఇంకొంచెం ఆయిల్ అది వేసుకొని కరివేపాకు అది వేసుకోవాలన్నా కానీ వేసుకోవచ్చు. మా ఇంట్లో తాలింపు వేస్తే అంత ఎక్కువగా తినరనమాట, అంటే ఇష్టంగా తినరు, నెయ్యి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అలాగే ఒకేసారి ఆయిల్ వేసి జీలకర్ర వేసేసి ఉడికించేసి డైరెక్ట్గా దాన్ని మెదుపుకొని అందులో నెయ్యి వేసుకొని తింటామన్నమాట. సో ఎవరి ఇష్టం వాళ్ళది, మా ఇంట్లో అలానే తింటాము. ఎండుమిర్చి కూడా బాగా ఉడికిపోతుంది కాబట్టి మెదిగిపోతుందండి, కొంచెం లైట్గా స్పైసీ అనిపిస్తూ ఉంటుంది. ఆ జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట, పప్పుచారు కంటే ఇది సూపర్ ఉంటుంది. మా ఆయనకి చాలా ఫేవరెట్ అది, చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్య ఇంకా కుక్కర్ తీసుకున్నాను కాబట్టి చేస్తూ ఉన్నాను అనమాట అప్పుడప్పుడు. సో చూసారు కదా బాగా మెత్తగా అయింది, అండ్ కలుపుకొని తినడానికి కూడా బాగుందండి. సో కొంచెం పప్పు ఇంకొంచెం ఎక్కువ వేసిన ఉంటే రసంలోకి కూడా పెట్టేదాన్ని రేపటికి, బట్ కొంచెమే వేసాను, అది మా ఆయనకే సరిపోలేదు. తనకి నచ్చినవి చేసి పెడితే అంతేనండి, కొంచెం ఎక్కువగానే తింటారు. నార్మల్గా అయితే లైట్గా తింటారు కానీ ఆయన చికెన్ ఇలాంటి వాటికంటే కూడా పప్పుచారు, పప్పు
టమాటా పప్పు ఇలాంటివి బాగా తింటారనమాట. బిర్యానీ తన నాన్ వెజ్లో ఇష్టంగా తినేది, మిగిలినవని ఓకే ఓకేగా తింటారు. సో నేనైతే ఫస్ట్ కొంచెం నా ఫేవరెట్ కాకరకాయ ఉంది కదా, కాకరకాయని ఇలా కలుపుకొని, సో ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటుంది కదా, భలే అనిపిస్తుంది. సో అలా తింటానమాట ఒక రెండు ముద్దలు. దాని తర్వాత పప్పు వేసుకున్నాను. సురేష్ గారు అయితే హ్యాండ్ వాష్ చేసుకున్నారు. అలా మా లంచ్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. రెండప్పుడు మబ్బు లేచి వర్షం పడుతూ ఉందండి, అదే షూట్ చేశాను. క్లైమేట్ భలే ఉంది కదా, సో అక్కడ ఎందుకు మళ్ళీ వాటర్ పడ్డాయంటే మంచి వర్షమే పడిందండి. సో దానివల్ల వాటర్ అన్నీ కూడా వచ్చేసాయి. ఇంకా కొంచెం ఇంటి ముందుకు కూడా వస్తే నేను కొంచెం అక్కడ వరకు చిమ్మాను అనమాట, ఇంకా ఆ సందులో నుంచి వస్తూ ఉన్నాయి. సో చూసారు కదా క్లైమేట్ భలే ఉంది ఇక్కడ. సో ఈ వర్షం పడినప్పుడు వర్షం పడే ఆగిపోగానే పిచ్చుకలు అవన్నీ వస్తాయండి, భలే అనిపిస్తుంది అనమాట ఆ టైంలో. మబ్బు చూసారు కదా కొంచెం క్లౌడీగా ఉంది, అందుకని చెప్పి సరేలే 3కి అలా వెళ్దాము అని చెప్పేసి మేము ఇంకొంచసేపు, లంచ్ అయితే 1కే కంప్లీట్ అయిపోయింది, కొంచెంసేపు అలా కూర్చున్నాం అనమాట. ఈలోపు ఇంకా పిల్లలకు కూడా పప్పు అది వేసి కల్పించి లంచ్ బాక్స్ పంపించిన తర్వాత మేము తిన్నామండి. సో రెగ్యులర్గా రొటీన్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి షూట్ చేసిన క్లిప్సే షూట్ చేయట్లేదు. దాని తర్వాత ఇంకా 3:30కి అయితే నేను ఇంకా ఇంట్లో అంట్లు అవన్నీ సర్దిపెట్టుకుంటున్నాను అనమాట, ఎందుకంటే బయటకు వెళ్ళాలని చెప్పాను కదా. సో ఇవన్నీ ఏంటంటే నేను అది తీసుకున్నాను కదండి రీసెంట్గా, ఆ స్టాండ్ మిక్సర్, గోధుమ పిండి అవి మిక్స్ చేసుకోవడానికి, అవి పెద్ద సమస్య అయిపోయిందనమాట నాకు ఆర్గనైజ్ చేయడము. సో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సర్ది పెట్టేస్తున్నాను, బయట పెడుతున్నాను అనమాట. కొంచెం ఏదన్నా వాటర్ అది ఉంటే లోపల పెడితే తొందరగా ఆరట్లేదు, అందుకని అందులో తోమేసిన వెంటనే కొంచెం బయటికి తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను. దుమ్ము ధూళి కూడా ఏం రావట్లేదు రండి, వర్షం పడుతుంది కాబట్టి. సో కొంచెం ఆ ఎండకి అలాగా ఆరిపోతున్నాయి అనమాట గాలికి, ఇంట్లో ఆరడం కంటే కూడా బయట ఇంకా తొందరగా ఆరిపోతాయి కదా, అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను అమెజాన్లో ట్రైపాడ్ లేదు అని చెప్తున్నాను కదండి, ట్రైపాడ్ అలాగే కొన్ని కొన్ని బుక్ చేశాను అనమాట ఇంటి కోసము, అవన్నీ మీకు చూపిస్తాను ఏమేమి వచ్చాయని. సో మా సురేష్ గారు అయితే ప్యాకింగ్ ఇప్పుడే వచ్చింది, మేము బయటకు వెళ్దాం అనుకునే లోపు నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయి కూర్చొని ఉన్నాను అనమాట. సో మొక్కల కోసం ఇలాగ నాకు ఇష్టమైనవి కొనిస్తున్నారు కాబట్టి కొంచెం ముందుగానే రెడీ అవుతాను, లేదంటే అసలు బయటకు వెళ్ళాలంటే భలే లేజీ అండి, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను, రెడీ అవ్వడం అంటే కొంచెం కష్టం అనమాట. సో అన్నం తినగానే నిద్ర వచ్చేస్తుంది నాకు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుకుంటాను, కాకపోతే ఇంకా తప్పదు. ఈరోజు నాకు ఇష్టమైన ప్లాంట్స్ ఈరోజు వెళ్తేనే తీసిస్తాను, మళ్ళీ చీకటి పడితే కనిపించవు కదా అనేసరికి ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట. ఇంకా బట్టలు కొన్ని మిద్ది మీద ఆరేసి ఉంటే అవన్నీ తీసుకొచ్చి, వర్షం పడుతుంది కదా, వర్షం పడడానికంటే ముందే సోఫాలో వేసాను, కొంచెం చినుకులు పడితే ఆరిపోతాయి కదా సాయంత్రం ఫోల్డ్ చేసుకుందాంలే అని చెప్పి. సో ఇది వచ్చేసి నా న్యూ ట్రైపాడ్ అండి, కొనుక్కున్నాను. అండ్ ఇవి వచ్చేసి మనకి వాల్స్కి స్టిక్ చేసుకునే నెయిల్స్ అనమాట, ఫోటో ఫ్రేమ్స్ అవి కొన్ని ఉన్నాయి, అవి అంటించుకుందాము, అన్నింటికి హోల్స్ ఎందుకులే అని చెప్పేసి అవి బుక్ చేసుకున్నాను. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి, మన ఓల్డ్ హౌస్లో కూడా పెట్టున్నాను, చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట, ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా గట్టిగా నిలబడతాయి, కొంచెం బరువు వెయిట్ ఉన్నా కానీ. సో లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్ అవన్నీ ఉన్నాయండి, దేవుడి రూమ్లో కూడా అంటించుకోవాలి అందుకని చెప్పి అవి బుక్ చేసుకున్నాను. అలాగే ఇది ఒక స్టూల్ అనమాట, ఇది ప్లాంట్ చెప్పాను కదా ఇండోర్ ప్లాంట్స్, సో వాటికి ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి బుక్ చేసుకున్నాను. మనం కూర్చోడానికి అంత కంఫర్టబుల్గా ఏముండదండి, జస్ట్ షో కోసం అనమాట ఇది ఒక స్టూల్ లాంటిది, 400 ఏమో పడింది. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయొచ్చు మీరు కూడా, బాగుంది చూడడానికి. అయితే దీని మీద ఏదైనా ప్లాంట్ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా వర్షం కొంచెం ఆగిపోయిన తర్వాత బయలుదేరాము, ఇంకా సురేష్ గారు లాక్ చేసుకొని వస్తున్నారనమాట. ఇంకా మళ్ళీ మాకు పిల్లలు వచ్చే టైం అయిపోతుంది కదండి, సో ఈలోపే చూసుకోవాలన్నమాట పిల్లల్ని, మళ్ళీ ట్యూషన్స్ అవన్నీ కంటిన్యూగా 1 by 1 స్టార్ట్ అయిపోతాయి కాబట్టి. సో వాళ్ళకి మాకు వీలుండే టైంలోనే మేము బయటకు వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా జరుగుతుంది. సో బయట చల్లగా భలే ఉందండి, ఇక్కడ ఎలాగో మా నాన్న అది కట్టించి చాలా మంచి పని చేశారు, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో అక్కడ కూర్చొని ఉంటామన్నమాట నైట్ కూడా. భయం అయితే ఏమి ఉండదండి, ఎందుకంటే ముందంతా హౌసెస్ ఉన్నాయి, సెక్యూరిటీకి సీసీ కెమెరాస్ ఉన్నాయి, సో దానివల్ల మాకు పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఈ విషయం ముందు హౌస్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంటారండి, సో ఎవరొకరు తిరుగుతూనే ఉంటారనమాట, అందులో మెయిన్ రోడ్డు కాబట్టి ఎప్పుడు వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ అయితే మేము నర్సరీకి వచ్చేసామండి, అండ్ కొంచెం డీమార్ట్ షాపింగ్ కూడా ఉంటే అది
తీసుకొని వచ్చేసామన్నమాట. ఇవన్నీ కూడా చిన్న అంటే నార్మల్గా వేరే దగ్గర తీసుకుంటా ఉన్నాము. సో ఇంకా రోడ్లో వెళ్తూ ఉంటే కోకోపీట్ కావాలి నాకు మెయిన్, ఆ మొక్కల్ని వేయడానికి కోకోపీట్ కోసం అని చెప్పేసి వచ్చానన్నమాట. సో ఒక రెండు డబ్బాలు ఏమో తీసుకున్నాను. ఇంక ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ మొన్న వేరే దగ్గర నర్సరీకి వెళ్ళినప్పుడు జీజీ ప్లాంట్ అడిగాను, అది లేదండి అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి. అడిగితే 200 చెప్పారనమాట, 250 చెప్పి 200కి ఇస్తాము అన్నారు. ప్లాంట్ అంత హెల్దీగా లేదు, కాకపోతే ఇంకా తీసుకోవాలనిపించింది. సరే తీసుకుందామా అని చెప్పేసి ఆలోచించి, ఇంకా నాకు ఎందుకు అంటే మొక్కల్ని చూస్తే అది ఒక పిచ్చ అనమాట, పెట్టేసేయాలి వేసేయాలి అని చెప్పి. సో ఇదొక్క మొక్క తీసుకుంటే మనం ఇంకా చాలా వరకు మొక్కల్ని కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ట్రై చేశాను. ఇంకొంచెం హెల్దీగా ఉంటే బాగుండేదేమో అనిపించింది, కానీ ఎందుకో తీసేసుకున్నాను. రెండే రెండు కొమ్మలలో గుచ్చిపెట్టారండి. ఇవి ఈజీగా కూడా మనం గ్రో చేసుకోవచ్చు అంట, కానీ అలా తీసేసుకుంటాం. మేము ఇంటికి వెళ్ళేసరికి షాక్ అండి. అసలు మేము రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, అమ్మ వాళ్ళు కాల్ చేశారనమాట, ఎక్కడ ఉన్నారు అంటే బయట ఉన్నాము అని చెప్పేసి అంటే, సో ఇలా ఇంటి దగ్గర ఉన్నాము మేము, లాక్ చేసింది అన్నాము. అసలు అమ్మ వాళ్ళు అయితే సడన్గా ఇంటికి వచ్చేసారనమాట. సో ఎందుకు వచ్చారు ఏంటి అనేది రేపటి వ్లాగ్లో మీకు నేను షేర్ చేస్తాను. సో ఇవ్వండి మొక్కలు తీసుకొని, ఇంకా నేను మొక్కలు ఇవన్నీ కూడా, ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మొక్కలు నీట్గా నాటేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇంకెక్కువ షూట్ చేయలేదు నేను, టుడే అయితే కంటిన్యూ చేశాను. ఈ వీడియో ఎంతేనండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.